స్మైలీ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో స్టైలిష్ స్టార్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఆవిష్కరించారు దర్శకుడు. వక్కంతం వంశీ కనీ విని ఎరుగని రీతిలో హైప్ తెచ్చుకున్న ఈ మూవీ అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోతుందని రిలీజ్ కు ముందు బాగా ప్రచారం జరిగింది. ఈ సినిమా సందడి యుఎస్ లో గురువారం నుండే మొదలైంది. ఈ సినిమా ఈ పాటికే 120 లొకేషన్స్ లో 4.5 కోట్లు పైగా బాగా వసూలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వసూళ్లు దక్కించుకున్న నా పేరు సూర్య ఓవరాల్ గా 48 కోట్ల గ్రాస్ రాబట్టిందట. రంగస్థలం మొదటి రోజు రికార్డ్ ని నా పేరు సూర్య అధిగమించింది. రామ్ చరణ్ రంగస్థలం మూవీ తొలి రోజు కలెక్షన్స్ 47 కోట్ల గ్రాస్ కాగా ఇప్పుడు నా పేరు సూర్య చిత్రం 48 కోట్లతో ఆ రికార్డ్ ని సొంతం చేసుకుంది. సినిమా మిక్స్ టాక్ తెచ్చుకున్న బన్నీకి కేరళ చెన్నై ఫ్యాన్స్ వల్ల ప్లస్ అయింది. ఇండియా వైడ్ గా తెలుగు రాష్ట్రాలు మరో 2 పొరుగు రాష్ట్రాల్లో కలిపి 43 కోట్ల వసూళ్లు రాబట్టిందట నా పేరు సూర్య. ఇప్పటికే రంగస్థలం రికార్డ్ ను బ్రేక్ చేసిన నా పేరు సూర్య మరో కొన్ని రికార్డుల కోసం ఉరకల వేస్తుంది. ప్రస్తుతం రంగస్థలం జోరు తగ్గడంతో ఆ సినిమా ఫుల్ రన్ లో సాధించాల్సింది ఏం లేదు. నా పేరు సూర్య ఇదే ప్రభంజనం చూపిస్తే మాత్రం మరో కొన్ని రికార్డులను కైవసం చేసుకోవడం మాత్రం ఖాయం. ఈ వీకెండ్ పై నా పేరు సూర్య బాగానే ఆశలు పెట్టుకుంది. ఈ 2 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అంచనా వేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 103 కోట్లు కాగా మరో 4 రోజులు ఆ అమౌంట్ ని రీచ్ అవ్వడం తథ్యం. ఆ తర్వాత వచ్చే షేర్లను బట్టి డిస్ట్రిబ్యూటర్ షేర్ ఆధారపడి ఉంటుంది.